నియంత్రణకు అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యపరచడమే ధ్యేయంగా విశాఖ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెదబైలు మండలం గోమంగి పంచాయతీలో పలు గ్రామాల్లో మాస్కులు కరపత్రాల్ని పంపిణీ చేశారు. ఈ క్లిష్ట సమయంలో తక్షణ సహాయం కింద కుటుంబానికి 7,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి పనులు జరిగే చోట టెంటు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, శానిటైజర్ తో పాటు పనిముట్లను పంపిణీ చేయాలని అన్నారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి పని చేయాలని స్థానికులకు సూచించారు. జలుబులు, జ్వరాలు కానీ ఉంటుందో, గొంతు నొప్పి కానీ ఇవన్నీ కూడా వికలమైపోయింది. చదువుకున్న వాళ్ళందరూ కూడా చదివి అర్థం చేసుకుంది. చదువు రాని వాళ్ళు ఎవరైతే చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చదివి తెలుసుకోవాలి. కరోనా ఒకవేళ ఆ లక్షణాలు కనిపిస్తే ఎవరికైనా ఇదిగో ఈ కింద ఉన్నటువంటివన్నీ కూడా డోలో ప్లస్ కానీ ఇటువంటి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఈ కిట్ అన్నీ కూడా మన దగ్గర ఉంచుకోవాలనేది. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి చాలా చెప్పడం జరిగింది. అంటే ఈ వ్యాధులకు సంబంధించి 14 రోజుల దాకా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎటైనా తిరిగి వెళ్ళి వచ్చినప్పుడు సబ్బుతోటి క్లీనింగ్గా కాళ్ళు చేతులు మొత్తం కడుక్కొని మనం వేసుకున్న బట్టలన్నీ కూడా ఏవైతుందో అది పిల్లలకి అలాగే ఇంటి వాళ్ళకి దూరంగా తీసేసి వేడి నీళ్ళకి అది పెట్టేసిన తర్వాత మనం స్నానం చేసి వేరే బట్టలు మార్చుకొని లోపలికి వెళ్ళాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇలాగ మూసుకోకుండా మాస్క్ లేకపోతే ఇలాగ దగ్గాలని చెప్పి మనం చెప్తున్నాను అనమాట. ఇలా దగ్గితే కొంత సేఫ్టీగా ఉంటుంది తప్ప ఇలా మూసుకోకూడదు అనమాట. తుమ్మినా దగ్గినా ఏదైనా దగ్గు జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండండి అని చెప్పారు. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఇట్లాంటి లక్షణాలు ఉంటే వాళ్ళకి కొంత దూరంగా మనం ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే కాకుండా మన దేశంలో రెండో ప్రపంచం మొత్తం మొదటి స్థానంలో ఇప్పుడు వచ్చేసింది అనమాట. కరోనా కేసులు ఎక్కువగా రోజుకు పాడేరు హాస్పిటల్ కానీ వైజాగ్ హాస్పిటల్ నుంచి కానీ శవాలు వరుస పెట్టి వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేదో ప్రభుత్వాలు చేస్తుంది లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటుంది అంటే వాళ్ళు తీసుకునే చర్యలు ఏమి లేవు. తీసుకునేటట్టయితే ఈ 2 సంవత్సరాల్లోనే తీసుకోవాల్సింది. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి, మాస్కులు అనేటటువంటిది కంపల్సరీగా ధరించాలి అనేటటువంటిది. మాస్కులు కూడా నిత్యం ధరించే కంటే అప్పుడప్పుడు మనం సేఫ్టీ ప్రదేశాల్లో వెళ్ళి మాస్కులు లేకుండా కూడా మనం ఉండే ప్రయత్నం చేయాలి. లేకపోతే బ్రీతింగ్ లెవెల్స్ పడిపోతే కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటి వేడి నీళ్ళకు పసుపు అలాగే మిరియాలు ఇట్లాంటివి కొన్ని వేసి మనం బాగా ఆవిరి పీల్చాలి. దానికి క్యాప్సిల్ సపరేట్గా ఉంటుంది. ఆవిరి పీల్చే క్యాప్సిల్ చాలా ఘాటుగా ఉంటుంది. అది కూడా 60 రూపాయలు అది ఒక సెట్ మొత్తం. అది 3 రోజులకు 4 రోజులకు ఒకసారి అది వేడి నీళ్ళకు పెట్టి మనం అది పీల్చినట్లయితే లోపల ఏ రకమైనటువంటి వైరస్ ఉన్నా సరే చచ్చిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మనం అందరూ చేసుకున్నట్లయితే కింద ఈ కరోనా బారి నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ జనజీవనం అంటే జనాలు ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండేటటువంటి ప్రదేశాల్లో మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. శానిటైజర్ కంపల్సరీగా మన మొగాలైతే కింద జేబులో మనం పెట్టుకొని ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటాం కాబట్టి ఎక్కడ ముట్టుకున్నా ఏదైనా శానిటైజర్ తీసి పూసుకోవటం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా శానిటైజర్ అనేటటువంటిది మనం ఉండాలి. ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనమాట. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా దానికి సంబంధించినటువంటి మందులు ఇంట్లో మనం పెట్టుకోవడం, ఆ రకంగా పెట్టుకొని ఎక్కువ మనం సంతలు దొరికేటటువంటి కూరగాయలు కాకుండా ప్రత్యేకించి మన దొడ్ల దగ్గర తోటకూరలు కానీ ఇట్లాంటి ఆకుకూరలు సహజంగా మనం పండించినటువంటిది ఎక్కువ తినడం వల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వేడి నీళ్ళతో పాటు దానికి మనం టీ తాతం రోజు లేచినప్పుడు టీలో మిరియాలు కానీ ఇట్లాంటిది ఏదైనా కొద్ది ఘాటుగా ఉండే మల్లము కానీ మిరియాలు కానీ ఇట్లాంటిది వేసి మనం తాగడం వల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. గొంతుకి చిన్నదిన్నా ఏదైనా పోవడానికి అవకాశం ఉంటుంది. కనీసం వారానికి 2 సార్లు అయినా సరే వేడి నీళ్ళు, పసుపు నీళ్ళు ఇట్లాంటిది అప్పుడప్పుడు తీసుకోవాలి. తులసి ఆకులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏదో బాగవాదం కాదు కానీ తులసి ఆకులు కానీ పసుపు కానీ వంటి కూడా యాంటీబయాటిక్ మనకు బాగా కాస్తుంది. కాబట్టి తులసి ఆకులు అక్కడ పెట్టి ఆవిరి పీల్చడం ఈ రకంగా కొన్ని జాగ్రత్తలు అనేటటువంటిది మన గిరిజనులందరికీ తెలిసిందే కాబట్టి ఆ రకంగా మనం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జరిగే చోట అలాగే కొన్ని కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి మీకు అవగాహన పరచడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా గవర్నమెంట్ కొన్ని డిమాండ్ చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఉపాధి పనులు జరిగే చోట పారలు కానీ లేకపోతే గునుపాలు కానీ లేకపోతే టెంటులు కూడా అప్పుడు ఇచ్చారు. ఆ టెంటులు కానీ ఇటువంటిది మళ్ళీ సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి టెంటులు అనేటటువంటిది మనకి ఇప్పుడు ఇవ్వలేదు. అది కొంతమంది దాచుకున్నారో ఏం చేసుకున్నారో మనకు తెలియదు. కానీ ఉపాధి పనులకు సంబంధించి బోల్డ్ రకాలైనటువంటి సౌకర్యాలు మనకు కనిపించాలి. అంటే మనకు అక్కడ ఏదైనా ఇందాక కత్తి తగిలింది.